हेलो फाउंडर्स अंदर की गुड मॉर्निंग चूस्त जीके लुक सारी वन तेलुगु चैनल ऐम प्राउड फाउंडर ऑफ आनपेस्ट फ्रेंड्स मन की गमनते मन मॉर्निंग मैं ऐसर वेबिनार अंटे मन की मेलो अने आवड़ जूम मीटिंग मैं ऐसर राव जरिए वी चाल रकल क्वेश्चन के अत आज आंसर्स इव दाँटो मन की ओके नैट गुरी कोई क्वेश्चन ओ मेल गुरी ओ नैट गुरी अदे विधा फ्यूचर राकबोये आनपेस डेबिट कार्ड गुरी इला चला चला विषय पर आई क्लारिटी इच्छार కాబట్టి వీడియో కొంచెం మీకు ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది వీడియోకి వెళ్ళే ముందు కంపల్సరీ లైక్ చేయండి లైక్ చేస్తే నాకు కూడా కొంచెం మోటివేషన్ ఉంటుంది అదే విధంగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి కొంచెం బ్యాక్ గ్రౌండ్ లో నాయిస్ వస్తుంది ఏమనుకోదు షాప్ లో ఉన్నాను కాబట్టి ముందుగా మనం గమనించినట్లయితే మార్నింగ్ నేను వీడియోలో మీకు ఒకటి చెప్పడం జరిగింది ఏంటి మనకి వెబ్‌సైట్ లో మార్చడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అని నేను చెప్పడం జరిగింది అదే క్వశ్చన్ యాస్ సర్ ని కూడా ఒక వ్యక్తి అడిగినప్పుడు యాస్ సర్ కూడా మాక్సిమం అదే చెప్పారన్నమాట ఇంకోటి ఏం చెప్పారంటే ఆయన మనం కాపీ క్యాట్స్ కాదు అంటే వేరే ఒకే వెబ్‌సైట్ని పదే పదే అదే వెబ్‌సైట్ ఉంచితే కాపీ క్యాట్ అంటారన్నమాట వేరే వెబ్‌సైట్లో మనం చేసినా లేదా వచ్చిన దాన్నే మళ్ళీ మనం పెట్టినా సరే కాపీ క్యాట్స్ లాగా ఉంటుందన్నమాట అలా కాకుండా ఈ ఇలాంటివి చేయడం వల్ల కొత్త కొత్త వెబ్‌సైట్లు చేయడం వల్ల వచ్చే కస్టమర్స్ కానీ యూజర్స్ కానీ ప్రతి వారం కొత్త లుక్ ఉంటుంది ఫ్యూచర్లో కంపల్సరీ రోజుకో వెబ్‌సైట్ మారే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము అదే విధంగా ఇక్కడ మనకి ఏముంటుందంటే వారికి ఒక ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది అంటే వెబ్‌సైట్లు అనేది వాళ్ళు క్రియేట్ చేసి వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది వెబ్‌సైట్లు క్రియేట్ చేయడం అండి అన్నీ అలవాటు అవుతాయి అందుకనేమో వెబ్‌సైట్లు అనేవి వారం వారం మార్చడం జరుగుతుంది దీనివల్ల చాలా రకాల బెనిఫిట్స్ ఉండబోతున్నాయని కూడా మనకి యాసర్ అయితే చెప్పడం జరిగింది అన్నమాట వెబ్‌సైట్లకు సంబంధించి అదేవిధంగా మనకి ఓమెయిల్స్ దాదాపు 7800 ఆ రేంజ్లో అయితే ఓమెయిల్స్ అనే ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి మనకి గత వారం జరిగిన దాంట్లో మన యాసర్ చెప్పారు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే అందులో ఒక సగం వరకు అయితే షార్ట్ అవుట్ అంటే చాలా వరకు క్లియర్ అయిపోయినాయని చెప్పారు ప్రాబ్లమ్స్ అనేవి ఇంకా ఎవరికైనా సరే మీకు ఓమెయిల్ ఓపెన్ అవ్వకపోతే మాత్రం మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు మీకు కూడా చాలా తొందరలోనే దాని యొక్క పనితనం అనేది సెట్ అవుతుందని కూడా మనకి యాసర్ అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా మనకు ఓనెట్ కూడా కొత్త వెర్షన్ అనేది చాలా త్వరలోనే రానుందని కూడా చెప్పారు ప్రజెంట్ ఇప్పుడు ఓనెట్ ఏదైతే ఉందో అది ఫుల్ వెర్షన్ కాదన్నమాట ఎందుకంటే చాలామందికి ఫొటోస్ అప్లోడ్ చేస్తుంటే అప్లోడ్ అవ్వడం లేదు కొంతమందికి ఏమో వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే అప్లోడ్ అవ్వట్లేదు ఈ రకమైన ప్రాబ్లమ్స్ అనేవి మనకు ఉన్న ప్రజెంట్ వాడుతున్న ఓనెట్లో ఉన్నాయి అదేవిధంగా మరి ప్రజెంట్ కొంతమంది బ్లాగ్స్ క్రియేట్ చేసుకుంటున్నారు కదా మరి ఓనెట్ కొత్త వెర్షన్ వచ్చాక బ్లాగ్స్ క్రియేట్ చేసుకోవాలి ఇప్పుడే క్రియేట్ చేసుకోవాలంటే మన ఆన్సర్ ఏం చెప్పారంటే ఏదైనా సరే మనం ముందు నుంచే ప్రయత్నించాలి ముందు చేసుకుంటే బెనిఫిట్ ఉంటుంది తప్ప ఎటువంటి ప్రాబ్లం అయితే లేదన్నారు అదేవిధంగా మిగతా సోషల్ మీడియా యాప్స్ లాగా మన ఓనెట్ అనేది ఉండదన్నమాట అంటే మిగతా సోషల్ మీడియా యాప్స్ ఏంటంటే పిల్లలకు కానీ వాళ్ళకి కానీ మన ఫేస్బుక్ కానీ ఏవైనా ఓపెన్ చేసి ఇస్తే దాంట్లో పనికిమాల యాడ్స్ కొన్ని వస్తాయి కదా అటువంటి యాడ్స్ లాంటివి మన దాంట్లో ఎటువంటివి ఉండవు అదేవిధంగా మనంతా సెక్యూర్గా సేఫ్గా ఉంటుందన్నమాట అంటే ఒక నిజమైన పర్సన్ మాత్రమే కేవైసీలు అన్ని మనకు ఫ్యూచర్లు ఇస్తారు కాబట్టి నిజమైన పర్సన్ మాత్రమే నిజమైన వ్యక్తి మాత్రమే అది వాడే విధంగా ఉంటుంది కాబట్టి ఎటువంటి ఫ్రాడ్స్ కానీ ఏమి మన ఓనెట్ సోషల్ మీడియా ప్రొడక్ట్లో అయితే ఎటువంటి జరగవు అని కూడా మన యాన్సర్ అయితే మనకి చెప్పడం జరిగిందన్నమాట చాలా వరకు సేఫ్గా ఉంటామని కూడా మనకి చెప్పడం జరిగింది అలాగే ఓకనెట్లో ఫీచర్స్ గురించి మాత్రం కొంచెం ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేశారు అది కూడా మీకు చెప్తాను మాక్సిమం మీకు కొన్ని నేను ఆల్రెడీ చెప్పాను ఇక ఎవరైనా వినకపోతే ఒకసారి అది కూడా మీరు వినొచ్చన్నమాట ముందుగా ఏంటంటే మనకి స్పీచ్ టు టెస్ట్ అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను మాట్లాడుతుంటే మీకు ఇప్పుడు యూట్యూబ్ చూస్తున్నారు కాబట్టి మీరు సీసీ అని ఉంటుందన్నమాట అంటే మనకి మనం చెప్పినట్టు కింద మనకి ఇంగ్లీష్లో మనం మాట్లాడేది అంత పక్కాగా క్లారిటీగా ఉన్నట్టయితే మనకి అక్కడ యూట్యూబ్లో కానీ లేదంటే వేరే ఎంఎక్స్ ప్లేయర్ కానీ వేరే ప్రొడక్ట్స్ మీరు వాడుతున్నప్పుడు అంటే ఆ ప్రొడక్ట్స్ వాడుతున్నప్పుడు మీరు ఏదైనా సినిమా పెట్టుకున్నప్పుడు మీకు టైటిల్ వస్తుంది చూస్తారు కింద ఇంగ్లీష్లో టైటిల్స్ పడతాయన్నమాట కొన్ని పేర్లు కానీ మ్యూజిక్ వచ్చినప్పుడు మ్యూజిక్ కానీ మాట్లాడుతున్నప్పుడు మాటలు కొన్ని వస్తూ ఉంటాయి కానీ కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే మాట్లాడిన తర్వాత వస్తాయి అన్నమాట అంటే మాటలు మొత్తం అయిపోయాక వస్తాయి కొన్ని మాటకు ముందే వచ్చేస్తాయి అక్షరాలు అనేవి హలో అని చెప్పారు అనుకోండి హలో అనేది ఒక సెకండ్ ముందు ఒక సెకండ్ తర్వాత వస్తుంది కొన్ని పదాలు అనేవి మనం జూమ్లో కూడా చూస్తూ ఉంటాం అన్నమాట అంటే కింద మనకి ఇంగ్లీష్లో టైపింగ్ అనేది వస్తుంది మనం ఆన్ ఫేస్ అని చెప్పినప్పుడు ఆన్ ఫేస్ రాకుండా వేరే పరంగా వస్తుందన్నమాట ఆ రకంగా కాకుండా మనం ఓకనట్లు ఏం జరుగుతారంటే ఎప్పుడు ఆ వ్యక్తి మాట్లాడతాడో వెంటనే ఆ పదం అనేది అక్కడ కింద డిస్ప్లేలో చూపిస్తుంది అంటే స్పీచ్ టు టెస్ట్ అంటే స్పీచ్ మాట్లాడగానే టెస్ట్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుందన్నమాట అంతేగాని ల్యాగ్ ఉండదన్నమాట అంటే మీకు ముందు రావాల్సింది వెనకాల రావాల్సిన ముందు అలాగే పదాల్లో తప్పు అనేది ఎటువంటిది ఉండదు అన్నీ పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతున్నాయి మేము చెక్ చేసామని కూడా మన ఆన్సర్ అయితే చెప్పడం జరిగింది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని చెప్పారు అదేవిధంగా ఇప్పుడు చూశారు కదా నా వెనకాల బీభత్సంగా సౌండ్ వస్తుంది నాకును రోడ్డుకి దాదాపు 10 అడుగులు 20 అడుగులు దూరం ఉందన్నమాట కానీ అక్కడి నుంచి వెళ్ళే ప్రతి వెహికల్ సౌండ్ అనేది మీకు ఈ వీడియోలో వినిపిస్తుంది కానీ మనం ఓకనట్టు కొత్త వెర్షన్ ఎలా ఉంటుందంటే మీరు ఫ్లైట్లో వెళ్ళినా లేకపోతే ఆఖరికి మీరు ట్రైన్లో వెళ్ళినా లేదంటే ఎక్కువ క్రౌడ్ అంటే ఎక్కువ మంది జనాలు ఉన్న ప్లేస్లకు వెళ్ళినా సరే మీరు ఇప్పుడు మన యాస్ సార్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకున్నారు కదా అదేవిధంగా మన దాంట్లో బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని మీరు వెళ్ళి ఓకనట్ మీటింగ్లో పార్టిసిపేట్ చేసినట్టయితే మీ వెనకాల నాయిస్ వినబడదు అసలు మీరు ఇంట్లో ఉన్నారా ప్రశాంతమైన ప్లేస్లో ఉన్నారని అంటే అవతల వ్యక్తులకి అనిపిస్తుంది అన్నమాట అంటే మనం ఇక్కడ కూర్చున్నప్పుడు ఇంత సౌండ్ వస్తుంది కాబట్టి షాప్ అని తెలిసింది నేను చెప్తున్నాను
అలా కాకుండా సౌండ్లు ఏం లేవు రాకపోతే నేను ఎక్కడ ఇంట్లో కూర్చున్నానా లేదా షాప్లో కూర్చున్నానా తెలియదు అన్నమాట. ఆ రకంగా మనకి బ్యాక్గ్రౌండ్ నాయిస్ మొత్తం క్యాన్సిలేషన్ చేసే విధంగా అయితే మనకి ఒకనట్టు ఎంతమంది జనాల్లో ఉన్నా సరే మీరు పీస్ఫుల్గా మీటింగ్ పెట్టుకునే విధంగా అయితే ఉంటుందని కూడా చెప్పారు. అదేవిధంగా మనకి ఇంకోటి ఏంటంటే ప్రజెంట్ ఏబీ బటన్ అన్నమాట. ఏబీ బటన్ అంటే మనం ఇప్పుడు ఓకనట్ మీటింగ్ ఓపెన్ చేసి ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో వారందరికీ ఈ ప్రాబ్లం కూడా ఉంది. మీటింగ్ ఓపెన్ చేయగానే కింద ఏబీ బటన్ నొక్కాలి. ఏబీ బటన్ నొక్కిన తర్వాత కొంతమందికి వెంటనే ఓపెన్ అవుతుంది, కొంతమందికి ఓపెన్ అవుతుందన్నమాట. అంటే మనం పేరు ఓకే చేస్తే కానీ, అంటే పలానా ఏదో ఒక పేరు పెడితే కానీ ఆ మీటింగ్ అనేది మనం స్టార్ట్ చేయడం కుదరదు. ఎవరు మీటింగ్ పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, మిగతా వాళ్ళకి కొంచెం ప్రాబ్లం లేదు. కానీ ఎవరికైతే ఈ ప్రాబ్లం వస్తుందో అది కూడా మనకి కొత్త వెర్షన్లో మనం నొక్కకుండా ఒకసారి మనం ఆటోమేటిక్గా మీటింగ్ స్టార్ట్ అవ్వాలి, నేను స్టార్ట్ చేయగానే అని చెప్పి మనకు దానికి ఒక ఆన్ అనేది ఇచ్చినట్టయితే, దానికి ఒక పర్మిషన్ అనేది ఇచ్చినట్టయితే ఆటోమేటిక్గా మీరు ఎన్నిసార్లు మీటింగ్ పెట్టినా సరే ఆటోమేటిక్గా మీ పేరు అనేది తీసుకుంటుందన్నమాట. ఓకే చేస్తే సరిపోతుంది, పేరు మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు, లేదంటే అదే పేరు మీద మీరు కంటిన్యూ అవ్వచ్చు అన్నమాట. ఆ రకంగా చేసుకోవచ్చు అని కూడా మనకి ఇక్కడ యాసర్ అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా చాలా చాలా ఈజీగా అయితే మీరు మీటింగ్లోకి జాయిన్ అవ్వగలరు, అదేవిధంగా లాగ్అవుట్ అవ్వగలరు అని కూడా చెప్పారు. అదేవిధంగా మనం రెండు మూడు సార్లు చెప్పుకున్నాం ఈ ఫీచర్ కూడా. ఇంకో ఫీచర్ ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ వీడియో ఉంది, నా వీడియో ప్లే అయిపోతుంది, ప్లే అయిపోయిన తర్వాత మీరు స్టార్టింగ్ నుంచి కావాలంటే, అంటే 10 నిమిషాల వీడియోలో మీకు మళ్ళీ ఫస్ట్ అంటే ఫస్ట్ నుంచి నేను ఏం చెప్పాను మీకు కావాలంటే జూమ్లో కానీ మిగతా వెయిట్లో ఉంటుంది, యూట్యూబ్లో మాత్రం ఉంటుంది. ఎందుకంటే అది ఒక అప్లోడింగ్ చేసే ప్రాసెస్ కాబట్టి యూట్యూబ్లో ఉంటుంది. అలాంటి ఫీచర్ మనం ఓకనట్లో కూడా తెస్తారన్నమాట. కాబట్టి ఇప్పుడు మీరు మీటింగ్ ఆల్రెడీ వేస్తారు, మీటింగ్ గంట జరిగిపోయింది, ముందు జరిగిన గంట మీటింగ్లో మీకు అప్డేట్స్ కావాలంటే మీరు దాన్ని బ్యాక్కి వెళ్ళచ్చు అన్నమాట. అంటే మీకు ఏదో ఫోన్ కాల్ వచ్చింది, మీరు అనుకోకుండా మాట్లాడుతున్నారు, మీటింగ్ ఒక పావుగంట మిస్ అయిపోయారు, ఎందుకంటే పావుగంట మాట్లాడుతున్నారు, ఇంపార్టెంట్ కాల్ వచ్చింది, మాట్లాడారు, మాట్లాడిన తర్వాత మళ్ళీ మీటింగ్లోకి వచ్చిన తర్వాత మీకు ఆ కంప్లైంట్స్ రాకూడదు. అంటే మళ్ళీ మీటింగ్ అనవసరంగా మిస్ అయ్యాననే ఒక బాధ లేకుండా మళ్ళీ కావాలంటే బ్యాక్ ఫార్వర్డ్ చేసుకుంటే వెనక్కి వెళ్ళి చూసుకునే విధంగా కూడా తెస్తారన్నమాట. ఓకేనా ఫౌండర్స్, ఇది కూడా మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా మనకి ఇప్పుడు మాస్ట్రో కార్డు అని, వీసా కార్డు అని, రూపే కార్డు అని, ప్లాటినం కార్డు అని, మనకి డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు ఇవన్నీ ఉన్నాయి కదా. అదేవిధంగా మన ఆన్ ఫేజ్ నుంచి కూడా త్వరలో, అంటే మనకి టైల్ అయితే చెప్పలేదు, అవి కూడా మనం ఫ్యూచర్లో తెస్తామని చెప్పారు అన్నమాట. అది మరి ఎన్ని నెలలు పడుతుంది ఏంటంటే మనకైతే పర్టికులర్గా చెప్పలేదు, కానీ మనకి అది కూడా వస్తుంది. అది వచ్చిన తర్వాత ఈ కార్డ్స్ లాగా మనకి ఒక దేశంలో పనిచేసే కార్డు ఇంకో దేశంలో పనిచేయదు, లేదా ఇక్కడ ఈ బ్యాంకులో పనిచేసే కార్డు ఆ బ్యాంకులో పనిచేయదు, ఈ ఏటీఎంలో పనిచేయదు ఆ ఏటీఎంలో పనిచేది ఏమి ఉండవన్నమాట. ఏ ఏటీఎంకి వెళ్ళినా సరే, ఏ దేశం వెళ్ళినా సరే పనిచేసే విధంగా ఆ కార్డ్స్ అయితే ఉంటాయి. దాన్ని మనం ఆ రకంగా వాడుకోవచ్చు అని కూడా మనకి చెప్పారు. అదేవిధంగా కార్డ్స్ వాడడం వల్ల మనకంటే సమ్ క్రెడిట్స్ కూడా జనరేట్ అవుతాయి అన్నమాట. అంటే మనకి కొంత పర్సంటేజ్ అనేది కొన్ని పాయింట్లనే వస్తాయి, ఆ పాయింట్ల ద్వారా కూడా మనకి మన మనీ అనేది సేవ్ అవుతుంది. అంటే 10,000 అనేది మనం దేనికైనా ట్రాన్స్ఫర్ చేస్తాం అనుకోండి, మనకు 10 రూపాయలు 20 రూపాయలు ఆ రకంగా అయితే మనకి బెనిఫిట్స్ వస్తాయి, డబ్బులు మిగిలే విధంగా కూడా మనకి కార్డు వల్ల బెనిఫిట్స్ వస్తాయన్నమాట. ఈ రకంగా కూడా మనకి మన ఆన్ ప్యాస్ అది డెబిట్ కార్డో క్రెడిట్ కార్డో మనకు తెలియదు, కానీ మన ఆన్ ప్యాస్ నుంచి అయితే ఒక కార్డు అయితే వస్తుందన్నమాట, ఏటీఎం కార్డు. ఆ ఏటీఎం కార్డు నుంచి కూడా మనకి ఈ రకమైన బెనిఫిట్స్ అనేవి ఉంటాయని కూడా చెప్పారు. అదేవిధంగా నెగిటివ్ కామెంట్స్ చాలామంది ఇప్పుడు ఈ వీడియో కింద కూడా చాలామంది నెగిటివ్ కామెంట్స్ వేస్తారు, ఇంకా ఇది అప్పుడే రాదు, 2024 అయిపోద్ది, 2030 అయిపోద్ది, 2050 అయిపోద్ది, ఈ కంపెనీ జీవితంలో రాదని కూడా చాలామంది నెగిటివ్ కామెంట్స్ చేస్తారు. మరి ఇలా నెగిటివ్ కామెంట్స్ చేసిన వాళ్ళకి మేము ఏ సమాధానం ఇవ్వాలని చెప్పి ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు మన ఆన్సర్ ఒకటే చెప్పారన్నమాట. ఇప్పుడు గూగుల్ వాళ్ళు కానీ ఫేస్బుక్ వాళ్ళు కానీ ఎవరైనా సరే వాళ్ళ కంపెనీ మీద ఏదైనా నెగిటివ్ కామెంట్ వేస్తుంటే ఏం చేస్తున్నారని చెప్పి అడిగారు. ఏమీ చేయట్లేదు సార్ అని మనకు ఆవిడ చెప్పడం జరిగిందన్నమాట. అప్పుడు మన ఆన్సర్ ఒకటే అన్నారు, ఎవరైనా సరే మనం ముందుకు వెళ్ళాలనుకుంటే వెనకలాగే వాళ్ళు 10 మంది ఉంటూనే ఉంటారు, మీరు వారి గురించి అవి ఏదో నెగిటివ్ కామెంట్ పెట్టారని మీ టైం వేస్ట్ చేసుకున్న వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైతే పాజిటివ్గా ఉంటారో, ఎవరైతే మన యొక్క జర్నీని ఎంజాయ్ చేస్తారో వారికి మాత్రం మీరు సమాధానం చెప్పాలి, ఆ హ్యాపీనెస్కి మీరైతే తోడుండాలి. అంతేగాని నెగిటివ్ వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే లేదు. వాళ్ళు ఎప్పుడు పాజిటివ్లోకి రావాలా లేదనేది అది వాళ్ళు బట్టి ఉంటుందని కూడా మన ఆన్సర్ అయితే చెప్పారన్నమాట. కాబట్టి ఇకపై మనం గమనించాల్సింది ఏంటంటే నెగిటివ్ కామెంట్లు పెడితే పట్టించుకోకూడదని మీరైతే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది ఉంటారు కంపెనీ మీద ఇంట్రెస్ట్తో వచ్చిన వాళ్ళు, కొంతమంది అయితే కంపెనీ వస్తుందా రాదనే డౌట్తో వచ్చిన వాళ్ళు సగం మంది, అలాగే అసలు ఈ కంపెనీ జీవితంలో రాదనుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారన్నమాట. కాబట్టి ఇటువంటి వాళ్ళని మనం పట్టించుకోవాల్సిన లేదు, మన కంపెనీ ఏం చేస్తుంది అనేది మనకు ప్రతి ఒక్కటి తెలుసు. అదేవిధంగా లాస్ట్లో మన ఆన్సర్ ఏం చెప్పారంటే ప్రతి ఒక్క అప్డేట్ మీద చెప్పాలని నాకు ఉంటుంది, ఎందుకంటే చాలా వరకు మనం అడిగిన క్వశ్చన్స్ అంటే ఎవరైతే అడిగారో క్వశ్చన్స్ ఫౌండర్స్ వారు అన్నింటికి మన ఆన్సర్ అయితే ఈజీగా సమాధానం చెప్పారన్నమాట. ప్రతిదీ నాకు చెప్పాలనే ఉంటుంది, కానీ కొన్ని కొన్ని కారణాల చేత నేను చెప్పను, ఎందుకంటే మనం ప్రతిదీ బయటికి చెప్పినప్పుడు అది స్ప్రెడ్ అవుతుంది, స్ప్రెడ్ అయ్యి మన యొక్క డీటెయిల్స్ మనం చేయాల్సిన ప్రాసెస్ అంతా వేరే వాళ్ళు కాపీ కొడతారు, దానివల్ల నేను అన్నిటినీ బయటికి చెప్పను, కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నానని కూడా మన ఆన్సర్ అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే చాలా జరుగుతుంది అన్నమాట, బ్యాక్గ్రౌండ్లో వర్క్ అనేది మనకి చాలా జరుగుతుంది, మన ఆన్సర్కి తెలుసు, టెక్ టీమ్కి తెలుసు అన్నమాట, మనకైతే కొంచెం తెలుస్తుందన్నమాట. కాబట్టి మనం కంగారు పడాల్సిన అవసరం అయితే మన కంపెనీలో ఎటువంటిది లేదు. అలాగే త్వరలోనే మనకు ఓకనట్ అనేది
మరి ఈరోజు 360 ఉంది కాబట్టి ఏమైనా అప్డేట్స్ వస్తాయేమో ఈవినింగ్ కూడా చూడాలి. కుదిరితే యాజ్ సార్ రావచ్చు, ఎందుకంటే మార్నింగ్ మనం అనుకున్నాం యాజ్ సార్ ఈరోజు ఏదో రకంగా వస్తారని. మరి ఈరోజు మార్నింగ్ వీడియోలో వచ్చారు, మరి ఈవినింగ్ మీటింగ్ వస్తారు లేదని తెలీదు. మైకిల్ విలియమ్స్ సార్ అయితే వస్తారన్నమాట 360 వెబినార్లకి, కాబట్టి దాంట్లో కూడా ఏదైనా మంచి అప్డేట్స్ రావాలని మనం అయితే కోరుకుందాం. అదేవిధంగా ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జీకే లుక్ సాలిన్ వన్ తెలుగు ఛానల్. మరో కొత్త అప్డేట్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫౌండర్స్, ఐ లవ్ యూ.